హైదరాబాద్ జంట పెళ్లుల కేసు తుది తీర్పు కాసేపట్లో వెలువడనుంది. 11 ఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. గోకుల్ చాట్ లుమ్ని పార్కుల్లో మారణహోమం సృష్టించిన ఉగ్ర మూకలకు శిక్ష ఖరారు కానుంది. ఆప్తులను కోల్పోయి గాయాలతో జీవచ్ఛవాలుగా మారిన బాధితులకు ఎలాంటి న్యాయం జరగబోతోందో కాసేపట్లో తేలిపోనుంది. ఇప్పుడు మీరు TV9 స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు ఆనాటి మారణ హోమానికి సజీవ సాక్ష్య దృశ్యాలవి. 44 మందిని పొట్టన పెట్టుకున్న గోకుల్ చాట్ లుంబిని పార్క్ జంట బాంబు పేలుళ్ల చేదు జ్ఞాపకాలు నగరాన్ని నీడలాగా వెంటాడుతున్నాయి. పేలుళ్ళు జరిగి 11 ఏళ్ళయింది. మొత్తం 11 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 286 మంది సాక్షులను విచారించారు. ప్రస్తుతం 2 పరారీలో ఉన్నారు. మరో 5 మంది చర్లపల్లి జైల్లో ప్రత్యేక బ్యారక్లో ఉన్నారు. కేసు దర్యాప్తును సిబిఐ నుంచి ఎన్ఐఏకు బదిలీ చేశారు. పేలుళ్లకు కారణం ఇండియన్ ముజాహుదీన్ ఉగ్రవాదుల పనిగా తేల్చి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులు అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీక్ షఫీక్ సయ్యద్, మహమ్మద్ తారిక్ అంజుమన్ హసన్, ఫరూక్ షర్బుద్దీన్ తర్కషా, సాదిక్ ఇస్రర్ అహ్మద్ షేక్ చర్లపల్లి జైల్లో ఉండగా రియాజ్ బత్కల్, ఇక్బాల్ బత్కల్ పరారీలో ఉన్నారు. వీరి కోసం వేట కొనసాగుతోంది. 2007 ఆగస్టు 25 సాయంత్రం, శనివారం సాయంత్రం, వీకెండ్లో సేద తీరుతున్న నగరవాసులు రాజధానికి వచ్చిన అతిథులతో భాగ్యనగరం కలకల్లాడుతోంది. నిమిషాల వ్యవధిలో 2 బాంబులు పేలాయి. కోటిలోని గోకుల్ చాట్, సచివాలయం ఎదురుగా ఉన్న లుంబిని పార్క్ పేలుళ్లతో నగరం ఉలిక్కిపడింది. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు మాంసపు ముద్దలు కనిపించాయి. 2 బాంబు పేలుళ్లలో మొత్తం 44 మంది చనిపోగా 70 మంది గాయపడ్డారు. జంట పేలుళ్ల తర్వాత సోదాల్లో పోలీసులు 19 బాంబులను కనుగొన్నారు. వాటన్నింటినీ గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. రద్దీగా ఉండే దిల్షుక్ నగర్ బస్టాండ్లో బాంబులను నిర్వీర్యం చేశారు. జంట పేలుళ్లు జరిగి 11 ఏళ్ళు పూర్తయింది. బాధితులు మాత్రం ఆ గాయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులను తలుచుకొని తల్లడిల్లిపోతున్నారు. వారి జ్ఞాపకాలతో కన్నీరు మున్నీరవుతున్నారు. మరణించిన కుటుంబ సభ్యులది ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఎదుగొచ్చిన పిల్లలు, ఆధారపడ్డ తల్లిదండ్రులు, ప్రాణ సమానమైన స్నేహితులు, భార్యాభర్తలు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. సరిగ్గా 11 ఏళ్ల క్రితం జంట బాంబు సృష్టించిన మారణహోమ దృశ్యాలివి. ఇప్పటికీ ఆ గాయాలు మానని జ్ఞాపకాలుగానే బాధితుల మనసుల్లో ముద్రపడిపోయి ఉన్నాయి. ఆప్తులను కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి, స్నేహితులను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి తమ వాళ్ళు ఇంకా ఆ నరకాన్ని తమ కళ్ళ ముందు తలుచుకుంటూనే నిందితులకు ఎటువంటి శిక్ష పడుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 11 ఏళ్ళు గడిచింది. ఈరోజు ఆ మారణ హోమానికి సంబంధించిన కేసులో తుది తీర్పు వెలువడబోతోంది. ఎటువంటి శిక్ష ఈ మారణ హోమాన్ని సృష్టించిన నిందితులకు పడుతుంది అని యావత్ భారతం ఎదురు చూస్తోంది. మొదటి బాక్స్లో చూస్తున్న ఈ దృశ్యాలే 11 ఏళ్ల క్రితం జంట పేలుళ్ళు సృష్టించిన మారణ హోమ దృశ్యాలవి. మాంసపు ముద్దలుగా తమ ఆప్తులు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇప్పటికీ ఆ కళ్ళల్లోంచి కన్నీరు కారుస్తూనే తమ వాళ్లను కోల్పోయిన బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. హైదరాబాద్ జంట పేలుళ్ల కేసు తుది తీర్పు మరికొద్దిసేపట్లో వెలువడబోతోంది. సరిగ్గా 11 ఏళ్ల క్రితం శనివారం సాయంత్రం గోకుల్ చాట్ దగ్గర రద్దీగా ఉన్న సమయం, ఆ చాట్ బండాలో చాట్ తినటానికి జనం అక్కడికి చేరుకున్నారు. ఎవరు మాటల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం, అంతలోనే తునాతునకులైపోయిన శరీర భాగాలు. చూస్తూ ఉండగానే తమ వాళ్ళు రక్తపు మడుగులో పడి ఉన్నారు.
హాహాకారాలతో జనం పరుగులు తీస్తున్నారు. అవి ఆనాటి దృశ్యాలు. ఈ మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు మరికొద్దిసేపట్లో కోర్టు శిక్షను విధించబోతోంది. ఏ శిక్ష పడుతుంది అని యావత్ ప్రపంచం, యావత్ భారతం ఎదురు చూస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, మరికాసేపట్లో తెల్లపల్లి జైలు నుంచి ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులు తెల్లపల్లి జైల్లో నిందితులుగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి మొత్తం అటు గోకుల్ చౌక్తో పాటుగా లుమినీ పార్క్ లో జరిగినటువంటి పేలుల్లో మొత్తం 42 మంది చనిపోయారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ మొత్తం ఈ నలుగురు నిందితున్నారో వాళ్ళను ఏ రకంగా శిక్షిస్తారని మరికాసేపు తెలిసే అవకాశం కనిపిస్తుంది. గత వారం రోజుల క్రితం జరిగినటువంటి దర్యాప్తులో భాగంగా వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించినటువంటి న్యాయమూర్తి ఈ రోజు ప్రత్యేకంగా తెల్లపల్లి జైలుకు రాబోతున్నాడు. దీంట్లో ప్రస్తుతం ఇండియన్ ముజాహిదీన్ సంబంధించినటువంటి నలుగురు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం తెల్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళకి శిక్ష అనౌన్స్ చేయబోతున్నారు. మొత్తం 42 మంది చనిపోయారు. గోకుల్ చాట్ దగ్గర 33 మంది చనిపోతే అటు లుమిని పార్క్ దగ్గర మొత్తం 9 మంది, మొత్తం 42 మంది చనిపోయిన ఈ ఘటనలో కోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా ఉంది. బాధితులు ఇప్పటికీ కూడా తీవ్రంగా అంటే వాళ్ళు కోరుతున్నారు, కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 4 నిందితులు దీంట్లో ప్రస్తుతం ఉన్నారు. మిగతా 3 ఇక్కడ పరాయిలో ఉన్నారు. 7 ప్రస్తుతం అటు ఈ కేసులో కౌంటర్ పోలీసులు నిందితులుగా చేర్చారు. మొత్తం 4 వ్యక్తులు అటు అనీక్ షఫీక్ సయీద్, మొహమ్మద్ ఇక్బాల్ చౌదరి, మొహమ్మద్ సద్దీక్, అమీర్ రసూల్ ఖాన్ ఈ 4 కూడా ప్రస్తుతం తెల్లపల్లి జైల్లో శిక్ష పొందుతున్నారు. మొత్తం ఈ వ్యవహారానికి కీలక సూత్రధారిగా భావించినటువంటి అటు ఇక్బాల్ భక్తులతో పాటుగా పరోక్ష సూచీలు మాత్రం పరారీలో ఉన్నట్టుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ శాసిస్తో పేర్కొంది. మరికొద్దిసేపటి నుండి జడ్జిమెంట్ అయితే రానుంది. ఇప్పటికే న్యాయమూర్తి మరికాసేపట్ల తెల్లపల్లి జైలుకు వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కోర్టు హాల్ ఉందో దాంట్లో నిందితులని చివరిసారి విచారించిన తర్వాత జడ్జిమెంట్ సన్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికోసం తీవ్రంగా 43 మంది ఫ్యామిలీస్ కావచ్చు, దాదాపు 90 మందికి పైగా తీవ్రంగా గాయపడిన వీళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష వాళ్ళు కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విజయ్, ఇప్పటికీ కోటి మీదుగా వెళుతూ ఉంటే ఒక్కసారి గోకుల్ చాట్ వైపు చూస్తే ఆనాడు జరిగిన మారణ హోమం ప్రతి ఒక్కరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. మరి ఆప్తులను కోల్పోయిన వాళ్ళకి ప్రతి క్షణం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు నిందితులకు శిక్షను ఖరారు చేయబోతోంది కోర్టు. ఏ శిక్షను కోర్టు ఖరారు చేస్తుందా అని బాధితులతో పాటు యావత్ భారతం ఎదురు చూస్తోంది. గోకుల్ చాట్ దగ్గర నుంచి మరింత సమాచారం మనం చూస్తున్నాం. గోకుల్ చాట్ దగ్గర ఆ రోజు జరిగిన మారణ హోమ దృశ్యాలు. గోకుల్ చాట్ దగ్గరికి చాట్ తినటానికి ఎక్కువ మంది అక్కడికి వస్తూ ఉంటారు. ఆ రోజు వీకెండ్ కావడంతో మరింత ఎక్కువ మంది అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ ఆహ్లాదకరంగా ఉన్నారు. ఎవరు మాటల్లో వాళ్ళు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో చాట్ తిని ఇంటికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరి కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటున్న సందర్భం రక్తశక్తమైపోయింది. పెద్ద శబ్దంతో బాంబులు పేలడంతో అక్కడ ఉన్న వాళ్ళ శరీర భాగాలు తునాతునుకులై పడిపోయాయి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియదు. తొక్కిస్లాట పరుగులు, వెంటనే రక్తపు మడుగులో తమ వాళ్ళు, ఆ క్షణం వరకు తమతో మాట్లాడిన వాళ్ళు, ఆ క్షణం వరకు తమతో ఉన్నవాళ్ళు మాంసపు ముద్దలుగా మారిపోయి కనిపిస్తున్నారు. ఇప్పటికీ ఆప్తులను కోల్పోయిన వాళ్ళి కళ్ళలో ప్రతి క్షణం ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. జీవితాంతం వాళ్లను ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు అన్ని సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచడంతో కోర్టు ఈరోజు ఈ నిందితులకు శిక్షను ఖరారు చేయబోతుంది. నిందితుల్లో ఇద్దరు మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఒక్కసారి మనం ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఆ రోజు జరిగిన మారణ హోమ దృశ్యం ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. దేశమంతా నినదించింది, క్యాండిల్ ర్యాలీలు చేసింది. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి, ఉగ్రవాదులకు ఊరే సరి అని యావత్ దేశం నినదించింది. సరిగ్గా 11 గడిచింది. 42 మందిని పొట్టన పెట్టుకున్న ఈ కేసులో ఈరోజు తీర్పు ఇవ్వబోతోంది కోర్టు. ఈ నేపథ్యంలో ఎటువంటి తీర్పు వెలువరిస్తుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ గోకుల్ చాట్ వైపు చూస్తే ఆ రోజు జరిగిన ఆ మారణ హోమ దృశ్యాలే ప్రతి ఒక్కరికి కనిపిస్తాయి.
ఈరోజు ఈ బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువడుతూ ఉండటంతో అందరూ కోర్టు వెలువరించబోయే తీర్పు వైపే చూస్తూ ఉన్నారు. ఒక్కసారి గోకుల్ చాట్ దగ్గర నుంచి ఆనాటి పరిస్థితులను ఇప్పుడు వివరించడానికి మా ప్రతినిధి భువన సిద్ధంగా ఉన్నారు. భువన. ఎస్ రోహిత్, మనం ప్రస్తుతం అయితే ఇప్పుడు గోకుల్ చాట్ దగ్గరే ఉన్నాము. కోటిలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బుక్స్ కోసం వచ్చే స్టూడెంట్సే చాలా ఎక్కువ. అయితే అలాంటి పరిస్థితుల్లోనే సాయంకాలం అత్యంత రద్దీగా ఉండే సమయంలోనే ఈ బ్లాస్ట్ జరగడం వల్ల ఎక్కువ శాతం మరణాల సంఖ్య గోకుల్ చాట్ వద్దే ఏర్పడింది ఆ టైంలో. సో ఆ బాధ ఇంకా కూడా దిగమింగుకుంటున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఒక ఇంట్లో కూతుర్ని కోల్పోయారు, ఒక ఇంట్లో కొడుకుని కోల్పోయారు, ఒక ఇంట్లో తండ్రిని కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా కూడా మాటలు చాలని పరిస్థితి, ఎంతో విషాదకరమైన దుస్థితి అని ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే మనం గోకుల్ చాట్ వద్దే ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి చాలా ప్రశాంతంగానే కనిపిస్తున్నప్పటికీ ఒకప్పటి దృశ్యాలు మా కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. మేము ఎంతో అంటే రెప్పపాటు కాలంలోనే ఇదంతా జరిగిపోయింది. ఎంతోమంది మృత్యువాత పడ్డారు. ఎవరు ఎక్కడ ఎలా పడిపోయారో కూడా తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతటి దుర్ధరాన్ని నిజంగా మేము బాధపడ్డాం. ఎప్పుడూ కూడా ఇప్పటికీ కూడా అంటే జరిగి దగ్గర దగ్గరగా ఎన్నో ఏళ్ళు గడిచిపోతున్నా కూడా గోకుల్ చాట్ వాళ్ళు ఆగస్టు 25వ తారీఖున ఏ రోజు అయితే బ్లాస్ట్ జరిగిందో ఆ రోజున క్లోజ్ చేసి ఉంచడం ఇక్కడ ఇదిగా వస్తుంది. ఆ రోజు ప్రార్థనలు నిర్వహించడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చేస్తున్నారు. అయితే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, అంటే పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగడం అంటే ఎక్స్గ్రేషియాలు ప్రకటించడమో లేకపోతే మాకు సానుభూతి వ్యక్తం చేయడమో కాదు, ఈ పరిస్థితికి కారణమైన వాళ్లకు శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే వీళ్ళకందరికీ ఇప్పుడు శిక్ష పడుతుందో ఆ శిక్షలో కూడా అంటే ఖచ్చితంగా ఏ యావజ్జీవ కారాగార శిక్ష లాంటివి కాదు, ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి. మరణశిక్ష విధిస్తేనే మా పిల్లలకు, మా ఇంట్లో మరణించిన వాళ్ళకి ఆత్మశాంతి చేకూరుతుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మరణించిన వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటే నిజానికి క్షతగాత్రులైన వాళ్ళు, ఆ రోజు క్షతగాత్రులైన వాళ్ళు నిజంగా ఇప్పటికీ కూడా లేచి కూర్చోలేని వాళ్ళు, వాళ్ళ సొంత పనులు కూడా వాళ్ళు చేసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగా కూడా ఇప్పటికీ అంటే ఆ జరిగిన ఘోరాన్ని ప్రతిరోజు అనుభవిస్తున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అయితే కొంతమందిలో అయితే అంటే ఇప్పటికీ కూడా మేము ఏదైనా వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయంతో ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా 11 గంటలకల్లా తీర్పు వెలువడబోతోంది అన్న వార్త ఏదైతే ఉందో అది నిజంగా అందరినీ ఉత్కంఠకు గురి చేసుకోవాలి. ఎలాంటి తీర్పు వస్తుంది? తీర్పు వచ్చినా కూడా క్షమాభిక్షకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా? ఒకవేళ అలా జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష పడినప్పుడే కరెక్ట్గా న్యాయం జరిగినట్టు అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. రైట్ భోన. 2007 ఆగస్ట్ 25 సాయంత్రం భరతమాత నుదుటిన నెత్తుటి అధ్యాయాన్ని లిఖించడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నిన రోజు 42 మంది భరతమాత ముద్దుబిడ్డలను దూరం చేసుండొచ్చు, కానీ దేశ ప్రజల ధైర్యాన్ని మాత్రం దూరం చేయలేకపోయారు. ఆ రోజు జరిగిన బాంబు పేలుళ్ళ తర్వాత యావత్ దేశం నినదించింది ఉగ్రవాదులను పట్టుకొని ఉరితీయాలి అని. యావత్ దేశం నిలబడింది బాధితుల వెనుక మేమున్నాము అని. ఏ క్షణంలోనూ ధైర్యాన్ని కోల్పోలేదు. ఈరోజు ఆ కేసులో ఉగ్రవాదులకు, నిందితులకు తీర్పు వెలువరించబోతోంది కోర్టు. ఏ తీర్పును కోర్టు వెలువరిస్తుందా అని యావత్ దేశం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. గోకుల్ చాట్ మనం చూస్తున్నాం. ఆ రోజున్న దృశ్యాలవి. లుమ్ని పార్కులో లేజర్ షో జరుగుతున్న సమయంలో బాంబు పేలుళ్ళు జరగడంతో అక్కడ రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన మన సోదరులను చూస్తున్నాం. ఇప్పటికీ తమ వాళ్ళను కోల్పోయి ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ నిందితులకు మరణశిక్ష పడకుండా ఉంటుందా అని ధైర్యంతో ఎదురు చూస్తున్న కుటుంబాలున్నాయి. ఈరోజు ఈ కేసులో శిక్ష పడబోతోంది. యావత్ దేశం వాళ్ళకు ఉరిశిక్ష పడాలి అని కోర్టు తీర్పు వైపే చూస్తూ ఉన్నారు.